ఇది జీహెచ్ఎంసీ పరిధిలోని జూబ్లీ హిల్స్ ప్రాంతం. ఈ భవంతులకు పక్కగా ఆనందానికి దూరంగా బ్రతుకు భారంగా దుర్భర పరిస్థితులలో జీవనం సాగిస్తున్న పేదల బస్తీ నవ నిర్మాణ్ నగర్. ఇక్కడి ప్రజల జీవనం ఒక పోరాటం. ప్రభుత్వ భూమిలో వేసుకున్న చిన్న చిన్న గుడిసెలు, అరాకొరా సౌకర్యాలు. ఈ గుడిసెలు కొందరికి సొంతమైతే మరికొందరు అద్దెలు కూడా చెల్లించి బ్రతుకుతున్న బడుగు ప్రజలు. అనుక్షణం అభద్రత, అశాంతి, సొంతానికి ఒక్క ఇల్లు కూడా లేదే అన్న వెలితి, ఇది వీరి జీవన పరిస్థితి. ఉంటానికి పక్కా ఇల్లు లేదు, త్రాగటానికి మంచినీరన్నా ఉందా అంటే బయట నుంచి రోడ్లేమ్మటి, ఇండ్లేమ్మటి, బిల్లింగ్లేమ్మటి, ఎల్లగొడుతున్నా గానీ మేడం తిడుతున్నారు. ఇంటికి వెళ్తే బిందె తీసుకొని ఎల్లవమ్మా, ఎల్లు నీకు నీళ్లు ఏం లేవని. కనీస సదుపాయాలు లేని జీవన విధానం, మరుగు వసతి కూడా లేని హేయమైన దుస్థితి. మీరు ఇక్కడ ఎందుకు? మాకంత రిస్క్ వస్తుంది మీ వలన. ఇక్కడ వచ్చి మీరు బాత్రూమ్ వెళ్ళిపోతున్నారు, మాకు రిస్క్ వస్తుంది మీ వలన, ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళందరు తిడుతున్నారు మేడం. వెళ్ళడానికి ప్లేస్ లేదు, అందుకని మొగోళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఆడవాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్బంది అమ్మా ఇబ్బంది. మేము కూర్చున్న తర్వాత జెంట్స్ కూర్చుంటే ఆ జెంట్స్ నిలబడాలి, ఎంత ఇబ్బంది అంటే ఇంకా తల ఎత్తుకోలేని పరిస్థితి మాది. ఇంకా మళ్ళా వచ్చి వాళ్ళ ముఖం చూడాలంటే చూడలేని పరిస్థితి ఉండం మేము. ఇప్పుడు ఇక్కడ ఉన్న 120 గుడిసెలు ఉన్నాయి కదా, 120 గుడిసెల లోపల వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఈ 120 లోపల మాత్రం ఇదే మాత్రం, ఈ ప్లేస్ మాత్రమే బాత్రూమ్కి అన్నిటికీ యూజ్ చేసుకోవాలని. యూజ్ చేసుకున్న వాటర్ ఏమైనా ఉన్నా కానీ అది మొత్తం పడేసుకమైనా కానీ ఇదే ప్లేస్ లోపల. మేము ఉండేది ఇక్కడే, అది మొత్తం అది మా కచ్చర కూడా ఈ ప్లేస్లోనే ఉంటుంది. వాసన అన్నం తినలేకపోతున్నాం, అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. పొద్దున వెళ్తే మేము కాసేపు వేరే దగ్గర కూర్చొని మళ్ళీ వచ్చినా కూడా కాసేపు కూడా మాకు మనశ్శాంతి లేకపోతుంది, వాసన తట్టుకోలేకపోతుంది. వర్షాకాలం ఎట్లా ఉంటుంది? వర్షాకాలం అయితే ఇంకా అంత బాత్రూమ్ కి ఇక్కడ వెళ్ళే ప్లేస్ ఇదే కాబట్టి ఇంటి ముందు తొక్కుతూ వెళ్తున్నా గానీ కడగడము, ఎంతసేపు కడిగినా అది మళ్ళీ రావడమే అవుతుందమ్మా మా ఇంట్లోకి. కానీ తట్టుకోలేనంత ఇబ్బంది ఉంటుంది, వాసన కూడా తట్టుకోలేకపోతున్నాం. వీరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలి, జీవన విధానంలో మార్పు రావాలి, మెరుగైన జీవితాన్ని వీరు కూడా మన అందరితో పంచుకోవాలి. నవ నిర్మాణ్ నగర్లో అపరిశుభ్రమైన, భద్రత లేని, అరాకొరా సౌకర్యాలున్న చిన్న గుడిసెలలో నివసించే ఈ బస్తీవాసులకు కూకట్పల్లిలో ఎల్లమ్మబండ గృహ సముదాయంలో పునరావాసం కల్పించింది ప్రభుత్వం. ఎల్లమ్మబండ గృహ సముదాయంలో పునరావాసం పొందిన ప్రజలకు పక్కా ఇళ్ళు, ఇవి వారి స్వంతం, వీటిపై హక్కు కూడా వీరిదే. విశాలమైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం, నిత్యం పారిశుద్ధ్య పరిరక్షణ, ఇలా వారికి కావలసిన కనీస అవసరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వారి జీవితాలు కొత్త కాంతులు నింపుకున్నాయి. ఈ తరలింపు ప్రక్రియలో వీరికి ఏ ఇబ్బంది కలగకుండా 4 రోజుల పాటు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించింది. ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు కూడా అందించింది జీహెచ్ఎంసీ. పునరావాసం అంటే ఇక్కడి ప్రజలను అక్కడికి తరలించడం అనేది కాకుండా ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ పరిసరాలను వదిలి కొత్త పరిసరాలలో అన్ని సదుపాయాలతో త్వరగా వారు జనజీవన స్రవంతిలో కలవడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసింది జీహెచ్ఎంసీ. ఈ కార్యక్రమంలో భాగంగా తన బాధ్యతగా ఎల్లమ్మబండ గృహ సముదాయంలో ఉండే ప్రజలకు రేషన్ కార్డులను ట్రాన్స్ఫర్ చేయించుట, ఓటర్ ఐడి కార్డులను ఏర్పాటు చేయుట, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో తల్లిదండ్రులను సమావేశపరిచి వారి పిల్లలకు అనువైన స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించింది. సార్ వాళ్ళు వచ్చి స్కూల్లో మధ్యలో స్కూల్ పాడైపోతుందేమో అనుకున్నాం, ఇల్లు తీసేస్తే సార్ వాళ్ళు వచ్చి చేంజ్ చేసుకోమని చెప్పారు. స్కూల్ దగ్గరకు వచ్చి శ్రీనివాస రెడ్డి సార్ తీసుకున్నారు సార్. ఇక్కడే కుక్కడపల్లిలో ఉంది సార్, హౌసింగ్ బోర్డ్ లో కూడా ఉన్నాయి. 3 పిల్లలు సార్ మాకు, ఇక్కడ ఒకరు చదువుతున్నారు ఎల్లమ్మ బండలో, ఇంకా హౌసింగ్ బోర్డ్ దగ్గర కూడా ఒక అమ్మాయి చదువుతుంది సార్. ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది, ఆలోచించవలసింది ఒకటే, అదేమిటంటే నవ నిర్మాణ్ నగర్ లోని ప్రజలను ఖాళీ చేయించేటప్పుడు ప్రజలలో ఆందోళన, భయం, ఆక్రోశం, వారి ఆవేదన ఆవేశాలను క్యాష్ చేసుకోవాలనుకునేవారు ఎందరో. అప్పటి వ్యతిరేకతలు, నిరసనలు చల్లబడ్డాయి. మేము చాలా భయపడ్డాము, ఇల్లు ఇస్తారా ఇవ్వరా, ఎక్కడ తీసుకెళ్లి పెడతారో ఏమో అని. కానీ తీసుకొచ్చి మంచిగా మమ్మల్ని ఇళ్లలో పెట్టారు. ఏ ఇబ్బంది లేకుండా అన్నం వండుకోకుండా కూడా
దేవుడు దయ చల్లగడాలి సమయం మాకు మంచిగా చూసాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు ప్రాబ్లం లేకుండా నైట్ నైట్ వచ్చినట్టే కరెంట్ వేయించిండు. నీళ్ళ ప్రాబ్లం లేకుండా నీళ్ళు చూసాడు. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా రోడ్లు నీటినే ఉన్నాయి. రోడ్లు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండానే ఉన్నది. నవ నిర్మాణ్ నగర్ కాలనీ వాసులకు ఎల్లమ్మ బండ గృహ సముదాయంలో పునరావాసం కల్పించడం ద్వారా వీరందరికీ మెరుగైన జీవితం అందించాలి అన్న లక్ష్యం నెరవేరింది. పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు వచ్చాయి. మురికి నిండిన పరిసరాలకు బదులుగా రంగవల్లులు దిద్దుకున్నాయి. అరాకొరా సౌకర్యాలున్న జీవితాలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చివరిగా ఒక్క మాట, ప్రభుత్వం ఏం చేసినా ప్రజల కోసం, వారి జీవన విధానం మెరుగుపరిచేటందుకే అన్నది వాస్తవం. అందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ చేపట్టిన నవనిర్మాణ్ నగర్ నిర్వాసితులకు ఎల్లమ్మ బండ గృహ సముదాయంలో కల్పించిన పునరావాస కార్యక్రమం. ఊరి గుడిసెలో నివసించే పేదవాడి కన్నుల్లో నిరాశ నీడలు వదలాలి. మురికి వాడలు ఆదర్శ కాలనీలుగా మారాలి. పక్కా గృహాల మణిహారపు కాంతులు మీ జీవితాలలో ఆనందాన్ని నింపాలి అంటే దారిద్ర్యపు చీకటిని పారద్రోలే ఇలాంటి పునరావాస కార్యక్రమాలకు ప్రజల సహకారం అంటే మీ సహకారం మాకెప్పుడూ కావాలి. మీకోసం మీ జీహెచ్ఎంసీ.